जस्टिस संतोष हेग्डे परिशोधनात्मक निवेदिकलो कళ్ళకు కట్టారు. యడ్యూరప్ప, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా ఎంతో మంది పేర్లు నివేదికలో పేర్కొనడం రాష్ట్రాన్ని కుదిపివేసింది. చివరకు ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకుని కుటుంబానికి భూములు కేటాయించుకుని లబ్ధి పొందారన్న ఆరోపణలు ఎడ్డీ పీఠానికే ఎసురు తెచ్చాయి. కటకటాలు సైతం లెక్క పెట్టాల్సి వచ్చింది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఊచలు లెక్కించడం కర్ణాటక సర్కారుకు ఆ రాష్ట్ర ప్రతిష్టకు మరో మచ్చ. ಇದರಲ್ಲಿ ಸಂದೇಶ ಏನು ಹೋಗ್ತದೆ ಅಂದರೆ, ಕೇಂದ್ರದವರ ಹೈಕಮಾಂಡ್ ಏನಿದೆ ಬಿಜೆಪಿದ್ದು, ಅದು ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ದಿವಾಳಿತನ ಪಡೆದಿದೆ ಅಂತೇಳಿ. ಯಾಕಂದರೆ ಅವ್ರದ್ದು ಏನು ನಡೀತಾ ಇಲ್ಲ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಕರ್ನಾಟಕದ ಬಿಜೆಪಿ ಅದೇ ಒಂದು ಸ್ವತಂತ್ರವಾದಂಥ ಪಕ್ಷವಾಗಿ ಕೆಲಸ ಮಾಡೋದು ಒಂದು, ಆ ರಾಜ್ಯ ಬಿಜೆಪಿಗೆ ಒಂದು ಸಂದೇಶ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಂದು, ನಿಮ್ಮಲ್ಲಿ ಭ್ರಷ್ಟಾಚಾರ ಏನು ನಡ್ಕೊಂಡು ಬಂದಿದೆ ಅದು ಅವ್ಯಾಹತವಾಗಿ ಮುಂದುವರಿಲಿ ಅಂತೇಳಿ. ಎರಡನೇದಾಗಿ ಏನಂದರೆ, ನಿಮ್ಮಲ್ಲಿ ಏನು ಅನಾಯಕತ್ವ ಇದೆ ಅದು ಮುಂದುವರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ರಿ ಅಂತೇಳಿ. ಈ ಭ್ರಷ್ಟಾಚಾರ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಈ ಸ್ವಜನ ಪಕ್ಷಪಾತ, ಜಾತಿಯ ರಾಜಕೀಯ ಏನಿದೆ ಅದಕ್ಕೂ ಕೂಡ ನಮ್ಮ ಪೂರ್ತಿ ಆಶೀರ್ವಾದ ಇದೆ, ಮುಂದುವರಿಸಿಕೊಂಡು ಹೋಗಿ ಅಂತೇಳಿ. ನಾಲುಗೇಳ್ಳಕ್ಕೆ ಇಂಥ ಅಪಖ್ಯಾತಿ ಮೂಟಗಟ್ಟುಕುನ್ನ ಕಮಲನಾಥರು ಇಪ್ಪುಡು 11 ನೆಲ್ಲಕ್ಕೆ ಮರೋ ಮುಖ್ಯಮಂತ್ರಿನಿ ಮಾರ್ಚಿ ವಿಮರ್ಶಲಕು ಎದುರು ನಿಲ್ಲಿಚಾರು. ಮೊತ್ತಂಗಾ ಚೂಸ್ತೇ ಕರ್ನಾಟಕಲೋ ರಗಿಲಿನ ಈ ಕುಲ ರಾಜಕೀಯಾಲು ಪದವಿ ಕೋಸಂ ಪಾಕುಲಾಟ, ವರ್ಗ ತಗಾದಾಲು ವಿಸ್ಮಯಂ ಕಲಗಿಂಚಕ ಮಾನವು. ముఖ్యంగా 5 నెలల వ్యవధిలోనే 10 సార్లు సదానందను గద్దెదించడానికి యడ్యూరప్ప పడ్డ పాటలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలి పంతాలు, పట్టింపులు, కుల ఆధిపత్యాలే లక్ష్యంగా సాగిన వారి రాజకీయ వ్యూహాలు విస్తుగొలిపాయనడం కంటే అసహ్యం కలిగించాయి అంటే ఎలాంటి సందేహం లేదు. కరబుక్కాటు, విద్యుత్ కోతలు, కష్టాల్లో పరిశ్రమలు, వీటన్నింటినీ వదిలేసి కుర్చీ కోసమే కొట్టుకుంటున్న వీరికి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అనుభవం ఎదురు కాబోతుందనేది ఊహించడం కూడా కష్టమే.